కరోనా మహమ్మారి వచ్చి 8 నెలలు దాటినా ఇంకా దాని ప్రభావం చూపిస్తూనే ఉంది. చిన్న పెద్ద ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ దీని బారిన పడుతూనే ఉన్నారు. చాలామంది తెలుగు సెలబ్రిటీస్ కూడా చనిపోయారు. ఇప్పుడు మరొక కోవిడ్ కేసు తెలుగు ఇండస్ట్రీని కలిచివేస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు కరోనా బారిన పడినట్లు తెలియజేశారు. ఆచార్య సినిమా షూటింగ్ మళ్లీ మొదలు పెడదామని కోవిడ్ టెస్ట్ చేయించుకోగా చిరంజీవి గారికి పాజిటివ్ వచ్చినట్టు స్వయంగా ఆయనే తెలియజేశారు. నాకు ఎలాంటి లక్షణాలు లేవు, పాజిటివ్ అని తెలియగానే వెంటనే హోమ్ క్వారంటైన్లోకి వెళ్లానని ఒక లేఖ ద్వారా తెలియజేశారు చిరు. అలాగే తనతో డైరెక్ట్ కాంటాక్ట్ అయిన వారందరినీ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరారు. చిరంజీవి గారికి కోవిడ్ అని తెలుసుకున్న మెగా అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఎవరూ కంగారు పడొద్దని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితి తెలియజేస్తా అంటూ చిరంజీవి గారు ట్వీట్ చేశారు. చిరుకి కోవిడ్ తగ్గి మళ్లీ మునుపట్లా అవ్వాలని మెగా అభిమానులందరూ ప్రార్థిస్తున్నారు. మనం కూడా చిరంజీవి గారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.